So I had seen Pittakadalu, and I must say that yours is the best among them. Wow! Thank you so much. What a way to start. Thank you. Thank you, sir. And Mr. Yes, sir. Tarun, is it inspired by real incidents? So that's what, sir. It's been there have been topics around this, and me and Venu Udugula, Virata Parvam director, we were chatting Right. up. Appudu he mentioned a few things about such incidents happening. Influence of social media. Influence of social media, politicians, and chinna chinna panchayatilo jarige kathal gurinchi maatladetappudu, something of this sorts we were talking about. I felt it was taken very lightly. Ante even in the media, there were small little articles about it or something. But it had a lot of undercurrent, a lot of complex characters and plot. So I thought this is the one for the lust story. As in, if this has got so much of undercurrent power, lust, and everything, this is the story we have to say. And this is very local. I think it'll have a global resonance to it. పెళ్లి చూపులు ఈ నగరానికి ఏమైంది, మోర్ ఆర్ లైక్ అర్బన్ ఓరియంటెడ్ స్టోరీస్, వెరాజ్ సైన్ మా గానీ లేదంటే ఈ రాముల దే ఆర్ లైక్ వెరీ రస్టిక్. అండ్ ఐ సీ ఏ లాట్ ఆఫ్ హార్ట్ ఇన్ దిస్ టూ రస్టిక్ ఫిల్మ్స్. నేను ఇంతకుముందు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా యువర్ టెల్లింగ్ దట్ యువర్ సెకండ్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు బి ఏ రస్టిక్ బ్యాక్డ్రాప్ ఫిల్మ్. I think you should do it because you are very good at it. Thank you, sir. You told me Okay. that, yeah. And you mentioned about Sinema also before, and you also mentioned how I should do that. Kaakapothe naaku eppudu aa bayam unindi, how to commercialize it and cheppesi. One of the very few people who really pushed me towards Sinema is you, Lakshmi ma'am. But I never got a chance to write it as a 2-hour film. But now after this, I'm very confident that we can tell some local stories as well. In fact, we are exploring something based in Bhimavaram also. So hopefully it should Yeah. all work out. Inkoti, you are mentioning that lust stories. There is no lust in this film. There is so much of heart in it. Yeah. Another surprising thing for me in this film is casting Lakshmi Manchu garu. Never expected her to, generally, యాక్సెంట్ కి తెలంగాణ చేయటం అనేది ఇట్స్ ఎ ఛాలెంజింగ్ థింగ్ అండ్ వెరీ రిస్కీ వన్ ఆల్సో. సో హౌ డిడ్ యూ అంటే కాస్టింగ్ ఎలా చేశారు? హౌ డిడ్ యూ ఈవెన్ థింక్ అబౌట్ In the ఇట్? middle of the night, me and my wife, we were conversing about the film. అప్పుడు సడన్ గా లతా లేచి లక్ష్మీ మ్యామ్ అనింది. ఇమీడియట్లీ ద లైట్స్ వెంట్ ఆన్ ఇన్ మై హెడ్ ఆల్సో. దెర్ వాజ్ నో సెకండ్ చాయిస్ యాక్చువల్లీ. నాకెందుకో కరెక్ట్ అనిపించింది. ఎందుకో ఒక దెర్ వాజ్ సమ్ కైండ్ ఆఫ్ మేజర్ కోయిన్సిడెన్స్ దట్ బ్రాట్ అస్ ఆల్ టుగెదర్ అని అనిపించింది. అండ్ ఇట్ వాజ్ అ వెరీ క్రియేటివ్ ఛాలెంజ్ దట్ వీ వాంటెడ్ టు టేక్ అప్. ఎందుకంటే మీ లత అండ్ ద రెస్ట్ ఆఫ్ ద టీమ్, వీ హ్యావ్ హ్యూజ్ అడ్మిరేషన్ ఫర్ లక్ష్మీ మ్యామ్. అండ్ ఐ హవ్ సీన్ వర్క్ దట్ నాట్ అ లాట్ ఆఫ్ తెలుగు పీపుల్ హ్యావ్ సీన్ ఆఫ్ లక్ష్మీ మ్యామ్స్ ఆల్సో. సో ఐ ఫెల్ట్ దట్ దట్ హ్యాస్ టు బి, ఐ మీన్ దట్స్ అ గోల్డ్ మైన్ వెయిటింగ్ టు బి ట్యాప్డ్ అవుట్. సో నాకు అది అనిపించింది. అండ్ ఐ ఫెల్ట్ ఇట్స్ ఆర్ ఆపర్చునిటీ. ఐ మీన్ ఐ ఫెల్ట్ అ సెల్ఫిష్ మోటివ్ ఇన్ టేకింగ్ దట్ అవుట్. అండ్ ఇట్స్ గ్రేట్ వెన్ యూ టర్న్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ పీపుల్ ఆల్ అరౌండ్. ఐ మీన్ ఇట్స్ ఈవెన్ ఇంట్రెస్టింగ్ దెన్. Right. సో సింగ్ సౌండ్ లక్ష్మీ మ్యామ్, ఐ థాట్ ఇట్ వాస్ గోయింగ్ టు బి మ్యాడ్. మై ఓన్లీ థింగ్ వాస్, విల్ షీ బి కన్విన్స్డ్? ఎందుకంటే జనరలీ వెన్ సంబడి ఆఫ్ అ బిగ్ యాక్టర్ స్టేచర్ వుడ్ దే కమ్ డౌన్ టు ఓటీటీస్ అండ్ దట్ టు ఇన్ అ రోల్ విచ్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ఫ్రమ్ ద స్టార్ట్, బట్ ఇట్స్ అ వెరీ క్రూషియల్ సెంట్రల్ క్యారెక్టర్ అండ్ ఇట్స్ గాట్ అ గ్రే షేడ్ అస్ వెల్. సో దే వర్ సో మెనీ Right. వేస్ వేర్ లక్ష్మీ మ్యామ్ కుడ్ హ్యావ్ ఈజీలీ సెడ్ నో. సో ఐ వెంట్ విత్ దట్ ఓన్లీ. ఐ వెంట్ దేర్ బికాస్ ఆఫ్ ద ఫెమిలియారిటీ ఐ హ్యావ్ విత్ మ్యామ్. వెళ్ళి చెప్పంగానే వన్ థింగ్ ఐ న్యూ ఈస్ ఇఫ్ షీ లైక్స్ ద స్టోరీ షీల్ అబ్సల్యూట్లీ సే ఎస్. అండ్ షీ హర్డ్ ఇట్, దే వాస్ నాట్ అన్ ఇన్స్టెంట్ ఆఫ్ డిలే. సో ఇమీడియట్లీ షీ సెడ్ ఎస్. అండ్ Yeah. So how did you arrive at the casting of male and female lead? యా. సో ఇనిషియలీ అబ్బాయి వచ్చేసి ఐ డి నాట్ వాంట్ టు రిపీట్ ది యాక్టర్స్ దట్ వీ ఆల్రెడీ వర్క్డ్ విత్. ఒకటి, ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ న్యూఆర్ టాలెంట్ హూ కుడ్ కమ్ దేర్ అండ్ మేక్ సమ్ ఇంపాక్ట్, ఆర్ మేబీ జస్ట్ సీ ఇఫ్ ఐ కుడ్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ ఫ్రెష్నెస్ ఆన్ టు ద ప్లేట్. సో అబ్బాయిని మళ్ళీ చూస్ చేయడం అనేది ఐ ఇట్ వాజ్ ఇన్ మై చాయిస్ అట్ ఆల్. బట్ అబ్బాయి ఇన్సిస్టెడ్ దట్ ఇల్ కమ్ అండ్ గివ్ అన్ ఆడిషన్. అట్లా అన్నప్పుడు ఐ గాట్ రిమైండెడ్ ఆఫ్ దర్శి, బికాస్ దర్శి ఆల్సో ఇన్సిస్టెడ్ హీ వాంటెడ్ గివ్ అన్ ఆడిషన్.
So Abhay literally forced himself into the audition room and he blew our minds. And there was no second thought after that. Abhay had to be the guy and we chose him in a heartbeat. But when you talk about Sanvi, who plays Ramula, that was a happy accident. In fact, we had other choices as well. Kakapote, secondary character ke audition ichna Sanvi, we had to meet directly and talk. And when I met her, she was this, she's still a bundle of energy. And I felt that she has a lot to give. And I feel if she channels it right and chooses the right options here on, I think she'll also make a very good impact in the industry. Right, let's move on to Lakshmi garu. So inni it's a daring character and chala challenging character kuda ela chesaru idi, especially Telangana accent and making it look believable and genuine. Yeah, dubbing lo chusukundam anukunna. Sync sound, vamo. Actually, I know she didn't actually think about it. Then sync sound annapudu she looked at me like this, like she was going to kill me. Yeah, because they're not used to sync sound in India. I mean, we are lazy actors in India. And I hear this as a producer also. I hear this all the time. Dubbing lo chusukundam, dubbing lo chusukundam. Manam dubbing chesetappudu kuda chala links aa padallo we change it and use it just to lip sync. ఇది కూడా అదే అదే చేద్దాం అనుకున్నాను నేను. బట్ సంజయ్ ఇస్ దేర్ ఆ సౌండ్ ఇంజనీయర్, ఆ సింక్ సౌండ్, హీ వాజ్ దేర్ రైట్ నెక్స్ట్ మీ ఇన్ మై ఇయర్. దేర్ వాజ్ ఎవ్రీ టైమ్ దేర్ వాజ్ అ కట్ హీ వాజ్ దేర్. అండ్ ఐమ్ అ థియేటర్ యాక్టర్ సో ఐ నో ద వర్క్ దట్ యూ నీడ్ టు పుట్ టు గెట్ ఇన్ టు అ క్యారెక్టర్. సో ఐ వాజ్ ఓన్లీ హ్యాపీ దట్ ఐ వాజ్ బీయింగ్ గివెన్ దిస్ ప్లాట్ఫామ్ to portray myself in a way that nobody has seen. So it's a huge compliment when you come and say, how did you do this, Lakshmi? Ante that akade I've won my, that itself is accolades for me. I've won half the battle that I was able to convince you. So and the rest is history. Your character is a very other character, and each dialogue is written in a very heavy manner. I mean, it is not, there are no casual dialogues for you. They are like very they have a lot of weight, and you know, they have further consequences in the movie also. So it becomes more difficult to do it sync sound, because you can't just mess it up and get away. Yes, and on a tight schedule then. And on a tight schedule. So I would I'm telling you this, nobody knows. So when I was telling the dialogues, I would be nervous. All my nervousness went into my toes. So I would be like squeezing my toes and saying the dialogue, because there were so many things. As an actor, I love a lot of behavior. Even in the car, if you see, I'll be adedo martesta untanu, apple okati cut chesta untanu, akkada kuchunnappudu edo chesta untanu. So I like a lot of behavior when I bring in, because for me, every time they give me one page, two page dialogues, I go in and say, I cut off half of them. And I, as an actor, especially with a medium of a visual medium, it is about what you're not saying. It is the subtext of what you're trying to say. So that was challenging for me, because aa padam me too atu, you know, vaaniki poola dandeshna indra baadakav. I'm like, ah. కాదు అయితే దాంట్లో దే వాజ్ అ నైస్ లిటిల్ వర్క్షాప్ వీ హ్యాడ్ మ్యామ్. Yes. దాంట్లో ఏమైందంటే తెలియకుండా వీ హ్యాడ్ టు బ్రేక్ డౌన్ భాషల్ని బ్రేక్ డౌన్ చేయాల్సి వచ్చింది యాస. సో ఆంధ్ర, న్యూట్రల్, తెలుగు, హైదరాబాద్ అండ్ వరంగల్, కరీంనగర్, వీ హ్యాడ్ టు బ్రేక్ ఇట్ డౌన్ అండ్ వీ ఫౌండ్ సమ్ ప్యాటర్న్స్ అండ్ వీ డిస్కవర్డ్ ఇట్ వెన్ వీ వర్ వర్కింగ్ విత్ ఈచ్ అదర్, మీ సంజయ్ అండ్ లక్ష్మీ మ్యామ్. అండ్ వీ సెడ్ దెన్ ఓ అంటాడు అంటాడు ఇక్కడ ఆపాలి అని చెప్పేసి, ఇట్ వాస్ వెరీ 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 ఇంట్రెస్టింగ్. That whole exercise. Yeah, I give my accent credit to Sanjay. He really worked. We did have quite a few workshops. Anta nerchukunnaka dialogue maarchukoni ostadina. I'm like, hey. In fact, konni dialogues achi ma'am kuda she tweaked it, and it's really a collaborative thing actually. Another thing I liked about this short film is the character arcs. No character starts off అంటే క్యారెక్టర్ ఒకలాగా స్టార్ట్ అయ్యి ఇంకొకలాగా ఎండ్ అవుతుంది.
యు గెట్ టు సీ అంటే మొదట కొంతమంది నెగటివ్ గా చూసుకున్న వాళ్ళు యాక్చువల్లీ దే టర్న్ అవుట్ టు బి ఇన్నోసెంట్ పాజిటివ్ మొదట్లో చాలా పాజిటివ్ అనుకున్న వాళ్ళు దే ఎండ్ అప్ హావింగ్ దేర్ ఓన్ సెల్ఫిష్ మోటివ్స్ సో దట్స్ వాట్ యు నో హావింగ్ ఫర్ ఆల్మోస్ట్ ఐ థింక్ ఆల్ దీస్ త్రీ మెయిన్ యాక్టర్స్ there is a lot of character arc for that. For example, for heroine also, initially it was shown like she's not interested in anything, she's like a, she's only interested in her studies or something like that, and then slowly it is shown like, you know, she's not interested in romance, she just treats him as a friend. Then later on it is revealed she doesn't think, I mean she thinks he is more than that. You know, it is like layering and revealing part by part for each character. Even for the male lead, he looks like a very rash and very rowdyish in the beginning. Slowly you get the innocence out of him by the time it ends. So because of that writing also, it's very difficult to have such character arcs for a short film. Consistently for all the characters. Now let's move on to Mr. Abhay. Indulo the body language juttuni agree ayitam gaani ledante I mean chala dulukkoni poye type character untundi. So adi that's your own preparation or it was a brief given by Tarun? హెయిర్ ఏమైందంటే సార్, ఫస్ట్ యాక్చువల్లీ మేము చేద్దాం అనుకున్నప్పుడు షార్ట్ హెయిర్ అది ఏదైనా వేరే ప్లాన్ చేద్దాం అనుకున్నాం, కానీ నాకు అన్ఫార్చునేట్లీ వేరే కంటిన్యూటీ ఉంది. సో దీన్ని ఎట్లా చేద్దాం ఎట్లా చేద్దాం అని హెయిర్ ఇట్లా చేసినప్పుడు తరుణ్ తోటి మజాక్ మజాక్లా తరుణ్ హెయిర్ ఇట్లా కిందికి వస్తుంది. నేను ఇట్లా అనుకుంటే వెళ్తా ఎట్లుంటుంది తరుణ్ అంటే అరే ఒకసారి ట్రై చేద్దామని అన్నాడు. So we were taking the reference of T. Rajendra. Yeah, yeah, right, correct. So appudu aa cheyangane itla anangane tarun ki baa nachinare perfect undi idi lelipodam annaru daddy ki baa nachindi evaro abbai thallega anukuntu velthunnadu adi ee memoram ganpichle wow but now you see that T. Rajendra thing. Yeah, yeah. And hand movement itlu untadi. After you gave that reference, I can meet. Hand movement కూడా ఇట్లుంటది. అది నా ఫ్రెండ్ బన్నీ అని కూడా ఉంటాడు, వాడు నా దగ్గరకు వచ్చినప్పుడు ఆ చెప్పరా అంటాడు. సో అది ఎప్పుడు నాకు వాడు ఇది ఎక్కడన్నా వాడాలరా వాడాలరా అనుకున్నా, ఫ్లోలో అనుకోకుండా బైక్ పైన వస్తున్నప్పుడు ఇట్లా వచ్చి ఇట్లా అన్నంగానే నాకు అది చూసినప్పుడు మంచిగా అనిపించింది. అరే ఇది కూడా ఫిక్స్ చేద్దామని అట్లా అనుకొని ఆ రెండు మ్యాచ్ అయింది. దాంతో వాడి క్యారెక్టర్ చూడడానికి కూడా చాలా మంచిగా అనిపించింది జనాలకి. అంటే ఆ ఇన్నోసెన్స్ అదని మీరు అన్నది మేబీ దీంతో కూడా వర్క్ అయిందేమో అనిపిస్తుంది. యాడెడ్ అ డిఫరెంట్ డైమెన్షన్ అంటే ఆల్ ది యాక్టర్స్ దే బారోడ్ మానరిజమ్స్ అండ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ ద పీపుల్ దే హవ్ సీన్ అండ్ లక్ష్మి మామ్ ఆల్సో హ్యాస్ అ బిగ్ వెల్ ఆఫ్ ఎమోషన్స్ దట్ షీ డ్రోవ్ ఇట్ త్రూ సో ఇట్ వాస్ అ వెరీ నైస్ కాంట్రిబ్యూషన్ యాడెడ్ అ థర్డ్ డైమెన్షన్ టు ద క్యారెక్టర్స్ రైట్ అండ్ అబౌట్ ద హీరోయిన్ she is like a complete surprise pack for me because she looks so different in the western outfits here, and in the character she looks very rustic, very natural and very pure. So how did you manage to get that one? I think sir when I auditioned for this character also I auditioned for something else, so I was dressed up like this only. I was in this complexion, this I think I wore a frock and very pretty. I was very pretty and I was thinking I'll doll up well. But I think when I auditioned for that, he saw Ramula in me. So I was stunned, I was surprised that he actually saw somebody like Ramula in me. I mean, I don't know what you must have felt at that point of time that, you know, you'll tan me or you'll... I thought of that later, Inka. Tarvata we can make do any. Yeah, I think... In terms of performance, she was there. So we thought, okay, let's take a risk. Yes. I'm not talking about performance. I'm talking about looks, the makeover. Yeah. She looks like a perfect village girl. Yeah. So initially we chose... All the looks credit that you're trying to give Tarun, you should give it to Lata. Yeah. Lata is the one who designed all our looks, from even the saris that she picked for me. She was like, you look way too young than what we want to portray you as. Right. So even the sari with that big yellow borders,
you know, and the colors, the and the length of the sleeves. మీరు పట్టించుకోలేదేమో గానీ మీరు వాడిన కర్చీఫ్ ఏదైతే ఉందో ఊర్లో అలాంటివే వాడతారు. ఆ డిజైన్స్ డిజైన్ కర్చీఫ్స్ ఉంటాయి. అద్దాలు కూడా మాత్రమే వాడతారు అలాంటివి. ఇక్కడ పసుపు బూయడం. కరెక్ట్ కరెక్ట్. యు నో సో షీస్ గాట్ ఎ బ్యూటిఫుల్ ఐ ఫర్ డిటైల్ అండ్ ఐ థింక్ దట్స్ వాట్ మేక్స్ దేర్ కొలాబరేషన్ సో బ్యూటిఫుల్ బికాజ్ షీ రియల్లీ నోస్ హౌ టు పుట్ తరుణ్స్ విజన్ bring it to life with the characters that he's looking at. So you should be giving Lata the credit. Too much Tarun's getting. I think your idea was to show a typical village girl. Yeah. So that's how I think it has. Mukodi, the one she auditioned for, we got her in because she had to be fair because he says no. Telavana. My character. Adokati. ఇంకోటి నా దాంట్లో నేను మాట్లాడే స్పీడ్ యాక్సెంట్ తరుణ్ పర్టికులర్గా నాకు అట్లే కావాలని ఇట్లా తరుణ్ మాట్లాడతాడు దాన్ని ఇమిటేట్ చేయాలి అంతే ఫుల్ స్పీడ్గా మాట్లాడాలి వాడు 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 క్యారెక్టర్ అంతా అట్లా మాట్లాడాలి అదొకటి వాంటెడ్లీ నాకు అట్లే కావాలని Yes. Thank you. Hello. Yes. Yes. Sir. Yes. Yeah, Mr. Tarun, what is your next film? I'm very eager for you to make something. Yes, sir. As we discussed earlier, also, I'm trying to get out of that box and write something. Ante ippudu varaku aithe comedy meeda rely. I was relying on comedy for a while, but now I just want to. Try not using comedy and do something on a more serious tone. I want to see if that works or not. And tappakunda, I want to go back to a rural backdrop and do something. Because right now, even Abhay is doing it. Abhay is directing a film in a rural backdrop. So that's great. I want to see how that pans out for all of us. And maybe that is the only way to go more global by just becoming more local. So these yeah. are yeah, that's it. Yeah, these are the ideas for now. go more global than by being more local. What a tongue twister. I'm very happy that Pittakathale is the first Netflix film that is it's a good beginning and I'm eagerly waiting for 19th of February to watch it again when it's live and all the best and I'm sure it is going to pull off really great results. Thank you. Thank you so much. Means a lot coming Means from lot. You, yeah, Andy. Absolutely. Thank you.